లోకేష్ గారికి ముఖ్యమంత్రి గారికి మీకు గోదావరి జిల్లా నుంచి ఒక పెద్దలు చెప్పిన సామెత ఒకటి చెప్తున్నా మీకు. నాలుక నాలుక నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే వీపుకి దెబ్బలు తాకనండి. ముఖ్యమంత్రి గారు ఎలా పడితే నాలుక అలా జరుగుతూ మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ ఎలా పడితే అలా మాట్లాడుతాను, ఎలా పడితే అలా హామీలు ఇచ్చేస్తున్నారు. జాగ్రత్త, మీ తెలుగుదేశం పార్టీ వీపుకి దెబ్బలు పడతాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళిన చూడండి. ముఖ్యమంత్రి గారు మళ్ళీ అరే నేను పార్టీ ఇప్పుడు నిజంగా ఇంత చేశాం కదా, నేను ఎందుకు కూడబెట్టిన టీడీపీ వాళ్ళతోటి, ఓకే నాకేం చేయలేదు. ముఖ్యమంత్రి గారు నిజంగా సహజంగా సొంత మామగారినే ఎన్టీ రామారావు గారినే ఆయన్ని దింపేసిన వ్యక్తి. ఇదంతా రాజకీయాల్లో సహజం అంటే మనం ఏం చేయలేం, కానీ మేబీ సహజం మనం వదిలేద్దాం. మామగారిని దెబ్బ కొట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంటికి ఎదగనిస్తాడు నేను అనుకుంటాను. ఆయన సపోర్ట్ చేసినప్పుడు అంత అమాయకున్నా నేను, ఒకటే పంచి కట్టుకున్నాం, నేను తెల్లడి బట్టలు కట్టుకున్నాం అని చెప్పి మాకేం అమాయకంగా ఉంటాం, మేము అర్థం చేసుకుంటాం. మామగారిని దెబ్బ కొట్టిన వ్యక్తి, ఉచ్చ అధికారంలో కూర్చున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంటికి ఎదగనిస్తాడు, పవన్ కళ్యాణ్ వాడుకొని వదిలేస్తాడు అందరు చెప్పారు. నా సన్నిహితులు కూడా చెప్పారు, మిత్రులు కూడా చెప్పారు, నువ్వు చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తున్నావు, ఆయన వదిలేస్తాడు, ఆయన వెన్నుపోటు పొడుస్తాడు, మోసం చేస్తాడంటే నేను ఒకటే అనుకున్నా, నాకు వెన్నుపోటు పొడవడానికి నేను ఎన్టీ రామారావు గారు అంత మంచి వ్యక్తిని కాదు. నేను ఎన్టీ రామారావు గారు చాలా మంచి వ్యక్తి, పవన్ కళ్యాణ్ అలా చూస్తూ కూర్చొని భరించే వ్యక్తి కాదు. ఇలాంటి వెన్నుపోట్లు పోస్తే రోడ్డు మీదకి వచ్చి వెన్నుపోట్లు పోయిచ్చిన వాళ్ళని చొక్కా పట్టుకొని లాక్కొచ్చి రోడ్డు మీద కూర్చోబెడతాను. దాంట్లో ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఆ భయాలు మనకేం లేవు. అలాంటిది నాకు ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీ నాకు అండగా ఉండదని ఆశించల. నేను ఆశించిందల్లా ప్రజలకి ఏదైనా చేస్తారా, కనీసం ఒక 10,000 ఉద్యోగాలు, ఒక 1,000 ఉద్యోగాలు, 5,000 ఉద్యోగాలు ఒక జిల్లాకు వస్తాయా అంటే ఒక ఉద్యోగం వాళ్ళ అబ్బాయి లోకేష్ తప్ప ఇంకెవరికి వచ్చినట్లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.